పంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించిన పారా పోలీస్ సిబ్బందిని చీరాల వన్ టౌన్ సీఐ రాజమోహన్ అభినందించారు. చీరాల పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో పారా పోలీస్ విధులు నిర్వహించిన వారికి సీఐ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా సీఐ రాజమోహన్ మాట్లాడుతూ పోలీసుతో సమానంగా విధులు నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేక అభినందనలు తెలిపారన్నారు. మహిళలు కూడా పారా పోలీస్ విధులు ధైర్యంగా నిర్వహించారని చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా అదే తరహాలో విధులు నిర్వహించాలని కోరారు. జిల్లా నలుమూల ఎక్కడైతే మండల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క చోట కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కారణం మన యొక్క ఎస్పీ గారు తీసుకున్నటువంటి చొరవ, వారి యొక్క సూక్ష్మమైనటువంటి గ్రహింపు, వారి యొక్క చర్యలు చాలా అభినందనీయంగా ఉండి ముందుకు ఉత్సాహకరంగా సాగేవిధంగా ఉన్నాయి. కాబట్టి మనకి మన మనందరి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. కాబట్టి మన ఎస్పీ గారికి కూడా మనందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది ఇవ్వడానికి కూడా కారణం పోలీస్ కట్టుబడులు జనరల్ గా డిపార్ట్మెంట్ లో సరిటే గ్రౌండ్ తొమ్మిది నెలలు ట్రైనింగ్ ఉంటుంది. తొమ్మిది నెలలు గ్రౌండ్ లో, క్లాస్ రూమ్ లో, నైట్ డ్యూటీలు, తర్వాత అడవుల్లో తొమ్మిది నెలల ట్రైనింగ్ ఉంటుంది. కానీ మన పారా పోలీస్ కి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చామండి? ఎవరైనా చెప్తారా? ఒకసారి చూపించండి మనం కూడా కెమెరాకి. ఎవరైనా చెప్తారా ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చాము? మేము వెళ్ళేటప్పుడు మా మమ్మల్ని ఫ్రెండ్స్ అడుగుతాను, జాబ్ రాకుండా ఎంతో రాజకీయంగా ఉండేవాళ్ళం, ఎంతో ఆశగా ఉద్యోగం చేస్తానికి పోలీసులు ఉంటే ఇటువంటి అవకాశం మాకు లేదు. మరి ఈ సమయాల్లో పారా పోలీస్ గా మీరు వచ్చి పోలీసు అందరికీ ఎంతో పచ్చగా చేశాను. నేను వెళ్ళిన చిన్న క్రమం వెళ్ళాను. చిన్న క్రమంలో ఆరు నుంచారు మాకు పారా పోలీస్. వీళ్ళ యొక్క అభ్యర్థులు పారా పోలీస్ చూసి మాకెంత రెస్పెక్ట్ ఇచ్చారు, మీ వీళ్ళు కూడా పారా పోలీస్ కూడా అదే రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా గౌరవంగా మీకు ఒక అభినందనకి మా తరఫున తయారు చేసిన సర్వీస్ కి కృతజ్ఞతగా ఈ సర్టిఫికెట్ ఇస్తూ మీకు కొంత ఉత్సాహము కొద్దిగా మేము మా సర్వీస్ గుర్తించారు పోలీస్ వారు ఎస్పీ గారు అనేటువంటి సంతోషాన్ని కలిగించడానికి ఇంకా ఇంకా మనం కూడా వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయాలి, మనం కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలి అనేటువంటి మీ యొక్క బాధ్యత అనుకోండి. సర్వీస్ వాళ్ళు అనుకోని అవన్నీ ముందు పెంపొందించుకొని అతనికి సిఐ గారు అంటే ఆయన డిఎస్పి గారు ఆయన ప్రాబ్లమ్స్ అన్ని కళ్ళ కట్టినట్టు చెప్పారు. దాంట్లో ఉన్న విషయాలు అక్కడ మాకు కొన్ని కనిపించాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి మా కూడా ఏమంటున్నారంటే వాళ్ళు వచ్చి ఇలా జరుగుతాయి సిచ్యువేషన్స్ అని మాకు బ్రీఫింగ్ చెప్తారు కదా, ఈ బ్రీఫింగ్ చెప్పడం కూడా మంచిదే మాకు అని బాగా అనిపించింది. చెప్పడానికి అంటే ఇలా జరుగుతాయని మాకు ముందే తెలిసింది కాబట్టి మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేయాలి ఏంటి అని చెప్పి మాకు కొంచెం అర్థమైంది. అందరూ బాగా చేసామని అంటున్నారు, దానికి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.